ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ షేక్ అబ్దుల్ రెహమాన్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నానమ్మా. వెరీ హ్యాపీ మీతో మాట్లాడుతున్నందుకు, ఎందుకంటే గత 15 సంవత్సరాలుగా యు ఆర్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఆస్ట్రో న్యూమరాలజీలో. ఎంతో మంది లైఫ్ చేంజ్ చేశారు మీరు, ఎంతో మంది ఇప్పటికీ వెయిట్ చేస్తున్నారు మీ అపాయింట్మెంట్ కోసం చాలా మంది. అండ్ దాంతోపాటుగా వాళ్ళకి మీరు చెప్పే మార్పులు ఏవైతే ఉంటాయో వాళ్ళు ఆ మార్పులు చేసుకుని వాళ్ళ లైఫ్ని ఇంకా ఇంకా మార్చుకుని ఇంకా ఇంకా పైకి ఎదిగిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో అది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి సార్. బట్ కానీ నాకు ఆశ్చర్యం అనిపించింది మీ గురించి తెలిసిన తర్వాత, ఆస్ట్రో న్యూమరాలజీ ఇది ఓకే, ఇది సుమన్ టీవీలో ఈ ప్రోగ్రామ్స్ చేయటం ఇవన్నీ మాకు తెలుసు, కానీ మీరు కేవలం ఆస్ట్రాలజీ న్యూమరాలజీ కాకుండా పామిస్ట్రీ, ఫేస్ రీడింగ్, అలాగే మేము పెట్టే సంతకం బట్టి, మేము రాసే అక్షరాలు బట్టి మా లైఫ్ ఎలా ఉందో మీరు చెప్పగలుగుతారు. సో ఇవన్నీ ఎలా, అసలు ప్రామాణికం ఏంటి, ఎలా నేర్చుకున్నారు సార్? అసలు ఇది ఏమైనానమ్మా, వీటన్నిటికీ బేస్ ఆస్ట్రాలజీ. ఓకే, ఒక అద్భుతమైన సబ్జెక్ట్ అమ్మా ఆస్ట్రాలజీ. ఇప్పుడు అందరు పిల్లలు పుట్టంగానే న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి పేరు పెట్టమంటే వాళ్ళ దగ్గర 100 పేర్ల లిస్ట్ ఉంటుందమ్మా. ఈ పేర్లలో ఏదో ఒక పేరు పెట్టేయని ఆయన ఇస్తారు. వాళ్ళకి నచ్చిన పేరు ఇవ్వగానే అది పెట్టేస్తారు. అది బాగుండదని నేను చెప్పాల, చాలా బాగుండేది నో డౌట్. కానీ మన పూర్వీకుల దగ్గర నుంచి, మన రాజుల దగ్గర నుంచి, మన పురాతన కాలం నుంచి కూడా అసలు అబ్బాయి పుట్టినప్పుడు వాడి యొక్క జాతకం చూసి ఈ అబ్బాయికి ఏ నక్షత్రంలో పేరు పెట్టాలి, ఏ నక్షత్రంలో పుట్టాడు, ఏ నక్షత్రం ప్రకారం పేరు పెట్టాలి, ఇతను ఏ లగ్నం, ఏ రాశి, ఇతని లైఫ్ ఎలా ఉండబోతుంది అని చూడటమే కాకుండా, ఇద్దరు పిల్లలు కమల పిల్లలు పుట్టగానే ఆ 1 మినిట్ తేడాతో ఉన్న పిల్లోడిని, ఒక పిల్లోడిని కనిపించకుండా తీసుకెళ్ళిపోండి అని చెప్తారు మనం అయ్యే సినిమాలన్నీ. ఒక్కొక్కళ్ళు ఆ ఈ అబ్బాయిని ఫలానా ఆశ్రమంలో చేర్చి ట్రైనింగ్ ఇప్పించండి అంటారు. ఇలా ఎలా చెప్తారంటే, అదొక ఆస్ట్రాలజీలో ఆ చార్ట్ వెరీ వెరీ పవర్ఫుల్ అమ్మ. మీకు ఒక విషయం తెలుసు అంటే, రాముల వారిని అడవికి పంపేటప్పుడు కైకేయి అంటే మనకు ఒక నెగటివ్ క్యారెక్టర్ కదా, ఆమె అడవికి పంపింది అని చెప్పి అనుకున్నాం. అప్పుడు భరతుడు వచ్చి, సొంత కొడుకు భరతుడు వచ్చి, అమ్మా రాముల వారిని పంపటం ఎందుకు, నేను వెళ్తానమ్మా, ఆయన నాపమ్మా అంటే, అప్పుడు ఆ కైకేయి అందంట, ఆహా నువ్వు అడవికి కూడా వెళ్తావా, రాముల వారు చేయాల్సిన పనులన్నీ చేయగలవా, ఆ మంచిది నువ్వు కూర్చొని రాజ్యం వెళ్ళుకో అన్నదంట. అంటే ఆ అడవికి వెళ్ళి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ చేయాలి రాముల వారు. ఆ క్యారెక్టర్ భరతుడు ఇంకోళ్ళో చేయడానికి కుదరదమ్మా, ఎందుకంటే వాళ్ళు పుణ్యపురుషులు, వాళ్ళు పుట్టిందే ఒక పర్పస్ కోసం, అడవికి వెళ్ళింది ఒక పర్పస్ కోసం. అలా అందుకని ఆ రాముల వారి యొక్క జాతకం ఏంటి, ఆ పుట్టుకేంటి అనేది ఆ అమ్మకి తెలుసు కాబట్టి రాముల వారిని పంపింది. ఆ క్యారెక్టర్ పవర్ఫుల్ క్యారెక్టర్ కాబట్టి అవన్నీ చేసుకొచ్చింది. అలా ఒక్కొక్క పర్పస్కి ఒక్కొక్క వాళ్ళు వస్తారు అనేది వాళ్ళ ఆస్ట్రాలజీ చార్ట్ తెలియజేస్తుందమ్మా. ఇట్స్ ఎ వెరీ వెరీ పవర్ఫుల్ చార్ట్. వీళ్ళందరూ న్యూమరాలజీ ప్రకారం పేరు పెడతాం మాట్లేస్తాం అంటున్నారు, ఒట్టి మాటలు. ఆస్ట్రాలజీ చూడాలి, చూడంగానే అసలు ఈ అబ్బాయి ఏమవుతాడు, ఈ అబ్బాయి గవర్నమెంట్ జాబ్ వచ్చిద్దా, ప్రైవేట్ జాబ్ వచ్చిద్దా, అసలు ఏం చదవాలి ఫస్ట్, ఈ అబ్బాయి సైన్స్ చదవాలా, లేదంటే మ్యాథ్స్ చదవాలా, లేదా కామర్స్ చదవాలో చెప్పేవచ్చు. ఎంతోమంది మీకు తెలుసో తెలియదమ్మా, ఎంపీసీ చేర్పిస్తే సైన్స్ పిల్లల్ని, సైన్స్ రిలేటెడ్ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళని ఎంపీసీ చేర్పిస్తే ఫస్ట్ ఇయర్ అయినాక నేను మ్యాథ్స్ చదవను అని వచ్చి మళ్ళీ సైన్స్లో జాయిన్ అయిన వాళ్ళు ఎంతోమంది నాకు తెలిసి. అలానే మళ్ళీ బైపీసీ చేరిస్తే నేను చదవను అని చెప్పి వచ్చి ఎంపీసీ చేరిన వాళ్ళు ఎంతోమంది 1 ఇయర్ అయినాక, ఇంకొక 1 ఇయర్ అయ్యాక కంప్లీట్ చేయమని నేను చెయ్యను, అవసరమైతే ఆత్మహత్య చేసుకుంటా అన్నవాళ్ళు ఎంతోమంది. కొంతమంది సిఏకి వెళ్తున్నారు, కొంతమంది కామర్స్కి, ఎంత వాళ్ళ జాతక చక్రం ప్రకారం ఉంటుందమ్మా. అది చూడంగానే ఫస్ట్ పిల్లోడు పుట్టంగానే ఈ అబ్బాయిని సైన్స్ చదివించండి, బెస్ట్ డాక్టర్ అవుతాడు, ఈ అబ్బాయిని మ్యాథ్స్ చదివించండి, లేదా ఈ అబ్బాయిని కామర్స్ చదివించండి అని ముందే మనం గైడెన్స్ ఇస్తే వాళ్ళు అదే వేలో వెళ్తారు, హ్యాపీగా ఆ పిల్లోడి యొక్క లైఫ్ కూడా బాగుంటుంది. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక అబ్బాయి ఇద్దరు, ఆ అబ్బాయి ఇద్దరు అమ్మ నాన్న ఇద్దరు టీచర్లే, కడప వాళ్ళది. ఓకే, అబ్బాయి చదువు రావట్లా, ఇక వాళ్ళు ఏ పెళ్లికి వెళ్ళడానికి లేదు, ఏ ఫంక్షన్కి వెళ్ళడానికి లేదు, వెళ్తే మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు, మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు, సేమ్ క్వశ్చన్ మీకైనా నాకైనా, పిల్లలు సెటిల్ కాకపోతే అదే క్వశ్చన్, ఇంకా పెళ్లికి వెళ్ళడానికి లేదు, దేనికి వెళ్ళడానికి లేదమ్మా, ఉండిపోయింది. అబ్బాయిని అక్కడ హాస్టల్లో చేర్చి తీసుకొచ్చి గుంటూరు హాస్టల్లో చేర్చారు. చేర్చి అక్కడ వాళ్ళు చెప్పారు, అయ్యా మేమిద్దరం టీచర్లు, మా అబ్బాయి చదవకపోతే మాకు పరువు పోతుంది,
ఎట్టా కొట్టు కాస్త నేర్పించండి అని రిక్వెస్ట్ చేసుకుంటారు కదా. రిక్వెస్ట్ చేస్తే ఆయన అన్నాడు, ఏమండి మా మేము చేసే పని మేము చేస్తామండి, కానీ ఇక్కడ రహమాన్ గారు అని ఒక ఆయన ఉన్నాడండి, ఆయన ఒక్కసారి వెళ్ళి కలవండి, ఆయన ఇచ్చే గైడెన్స్ కూడా ఫాలో అవ్వండి అని నా దగ్గరికి పంపించాడు. మీరు ఒకసారి కెమెరాలు తీసుకొని గుంటూరులో ఏ కాలేజీకైనా, ఏ స్కూల్కైనా, ఏ బ్యాంకుకైనా, ఏ ఆఫీస్కైనా వెళ్ళి రహమాన్ గారు అంటే అవునండి మా అబ్బాయికి ఇద్దరికి జాబులు లేకపోతే రహమాన్ గారి దగ్గరికి వెళ్తే, ఒక ఆయన మద్రాసులో జాబ్ చేస్తున్నాడు, ఇప్పుడు మా అబ్బాయి ఒక అబ్బాయి అమెరికాలో జాబ్ చేస్తున్నాడు అని సేల్స్ ట్యాక్స్ ఆఫీస్కి వెళ్తే చెబుతారు. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి వెళ్తే ఏమంటే మా అమ్మాయికి 35 ఏళ్ళు వచ్చిందండి, పెళ్లి కాక చాలా అల్లాడిపోతుంటే రహమాన్ గారి దగ్గరికి వెళ్ళంగానే మా అమ్మాయికి వెంటనే పెళ్ళి అయిపోయిందండి, మా అబ్బాయికి చదువు రాకపోతే అని ఇవన్నీ గుంటూరులో మీరు వీడియో తెచ్చుకొని మీరు షూట్ చేసుకోవచ్చు, ఎక్కడ ఏ ఆఫీస్కైనా వెళ్ళిపోవచ్చు. సో ఏదైనా సరే, అది ఫేస్ రీడింగ్ అయినా, ఏ ఇష్యూ అయినా సరే, ఏ ఇష్యూ అయినా, గ్రాఫాలజీ ఏమైనా, ఆస్ట్రాలజీనే బేస్ అంటారు, బేస్ అంతా ఆస్ట్రాలజీ మీదే బేస్ అయి ఉండేది. అయితే ఆ అబ్బాయిని నా దగ్గర తీసుకొస్తే, సో ఏమంటే మా అబ్బాయి చదవటం లేదనగానే ఎమ్మటే జాతకం చూసి అబ్బాయి 18వ తారీఖు పుట్టాడు, మీ అబ్బాయి పోలీస్ అవుతానంటున్నాడా అని అడిగా. అవునండి అని వాళ్ళు అన్నారు. ఎమ్మటి ఈ అబ్బాయి లేదా? ఎస్, నేను పోలీస్ అవుతా, నేను పోలీస్ అవుతా, సార్ కూడా చెప్పారు అని ఆ అబ్బాయి ఇప్పుడు స్కూల్ ఫస్ట్. ఎందుకు? అక్కడ నేను చేసింది ఏమి లేదమ్మా, ఆ అబ్బాయి మనసులో ఏదైతే ఉందో అదే నేను కూడా చెప్పడం వల్ల రెండు మ్యాచ్ అయ్యేటప్పటికి అబ్బాయిలో ఉన్న సృజనాత్మక శక్తి బయటకు వచ్చింది. సార్ కూడా పోలీస్ అవుతానన్నాడు, నేను పోలీస్ అవ్వాలనుకున్నాను, సో నేను కష్టపడి చదివితే పోలీస్ అవుతాను అని కష్టపడ్డా. కష్టపడితే కూల్ వచ్చింది అంతే, వేరే ఆప్షనే లేదు. ఇండియా కాదు ప్రపంచం మొత్తానికి రూల్ ఏంటో తెలుసా? కష్టపడితే జీతం వచ్చింది. ఆస్ట్రాలజిస్ట్ కాదు, న్యూమరాలజిస్ట్ కాదు, ఇంకొక ఇష్ట కాదు, పాజిటివ్ థింకింగ్ తో పిల్లవాడిని ఎలా పైకి తేవాలి, వాడికి ఎలా ఏ విధంగా అయినా వాడు ఎలా డెవలప్ అవ్వాలి. వెళ్ళంగానే మీ పేర్లో ఏ పెట్టేసుకోమ్మా, వెళ్ళిపో, గుడ్ లక్, బి పెట్టు, గుడ్ లక్, సి పెట్టు, గుడ్ లక్, ఇంకా నా అయ్యో అందరికి ఏ టు జెడ్ అని పేరు పెడితే సరిపోలేదమ్మా, ఏ టు జెడ్ బాగున్నావా, ఏ టు జెడ్ బాగున్నావా, ఏ టు జెడ్ బాగున్నావా అని పలకరించుకుంటావు కదా. ఏ టు జెడ్ పడుతూ ఏందమ్మా, ఆస్ట్రాలజీ చూడకుండా ఉట్టిగా నెంబర్లు యాడ్ చేసి తప్పు. వేస్ట్, వేస్ట్లో వేస్ట్. ఎందుకంటే అసలు ఆస్ట్రాలజీ చూడకుండా అసలు వాడు ఏమవుతాడు ఏంటి, వాడికి తెలియజేయాలా, వాళ్ళ తల్లిదండ్రులు తెలియజేయకుండా ఏమీ లేకుండా ఊరిని రాగానే ఇది చేస్తే ఎట్లా? ఇంకొక చిన్న ఇది చెప్తానమ్మా, ఒక ఇంజనీరింగ్ ఫెయిల్ అయిపోయిన అబ్బాయి, ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ వరకు ఫెయిల్ అయిపోయిన అబ్బాయి, సొసైటీలో ఒక దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న అబ్బాయి, అంటే అంటే రకరకాల అలవాట్లు అయిపోయిన అబ్బాయి, అబ్బాయిని వాళ్ళమ్మ బతిమలాడి బామాలి కొట్టినా కానీ తీసుకొని వచ్చింది నా దగ్గరికి. తీసుకొచ్చి కూర్చోబెట్టింది. ఆడ అసలే ఆల్రెడీ డిస్టర్బ్డ్. ఓకే, వాడికి రాగానే సురేష్ అనుకోమ్మ, ఇంకొక ఎస్ కలుపు కానీ చెప్పినట్టయితే వాడు ఇంటికి వెళ్ళి వాళ్ళమ్మని ఒక్క బాధ బాధేవాడు. ఆడేవాడండి నా పేరులో సురేష్లో ఇంకొక ఎస్ కలపడానికి ఆడేవాడు, యూ కలపడానికి వాడేవాడు, ఆర్ కలపడానికి వాడేవాడు. అసలు ఏంది ఇది, అసలు నన్ను ఎందుకు తీసుకెళ్ళావు, అసలే మా అబ్బాయి డిస్టర్బ్డ్ అబ్బాయి కదా, డెఫినెట్గా అదే జరిగిద్దా లేదమ్మా అలాంటిది. అబ్బాయికు అబ్బాయి కూర్చోం కానీ ఈ ఆస్ట్రాలజీ న్యూమరాలజీ తీసి పక్కన పడేసేయండి. పడేసి ఆ అమ్మ వచ్చి ఏడుస్తుంది, అయ్యా ఇలా నా కొడుకు ఇలా ఇబ్బంది పెట్టింది, ఇదవుతుంది అనగా ఒకటే ఒక మాట అడిగా, నేను అబ్బాయి దగ్గర తీసుకున్న ఫీజుకి ఆస్ట్రాలజీ చెప్పలా, న్యూమరాలజీ చెప్పలా, ఫార్మసీ ఏం చెప్పలా, ఒకే ఒక మాట అడిగా, బాబు మీ అమ్మకి నేను పరాయి వాడిని కదా, పరాయి మగవాడిని కదా, ఇలా మీ అమ్మని ఎంతమంది పరాయి మగవాళ్ళ ముందు ఏడిపిస్తావు బాబు అని అడిగా. వెంటనే లేచి కాలమే పడ్డాడు. ఈరోజు నా అబ్బాయి నంబర్ వన్ పర్సన్. ఎవరికైనా తల్లి అంటే నరనరాల్లో ఎక్కడో ఒక చోట ఆ వాల్యూస్ ఉంటాయి, ఎమోషన్. నీ తల్లిని ఎంతమంది మగవాళ్ళ ముందు ఏడిపిస్తావా అనగానే వచ్చి కాళ్ళ మీద పడి, చాలు సార్ నేను ఇంజనీరింగ్ సర్టిఫికెట్ మీకు తీసుకొచ్చి చూపిస్తానని మాట మీద నిలబడి తెచ్చి చూపించాడమ్మా. ఇప్పుడు చక్కగా అబ్బాయికి 110,000 ఏమో జీతం అమ్మా, హ్యాపీగా ఉన్నాడు. దీనికి ఏ ఆస్ట్రాలజీ, ఏ పేరు మార్చాలి, ఏం చెయ్యాలా, ఏం చెందాలి? అసలు ఫస్ట్ కొంత అరే నన్ను నమ్మి నా దగ్గరికి వచ్చారు, వాళ్ళు ఇచ్చే ఫీజుతో ఏంటమ్మా, వాళ్ళు ఇచ్చే ఫీజుతో నేను నా పిల్లలు కడుపు నింపుకుంటున్నాం, వీళ్ళకి ఏదో ఒక మంచి చేయాలి అనే ఒక తపన ఉండాలమ్మా. ఫస్ట్ మీరు కావాలంటే 10 మందిని పంపండి, వెళ్ళంగానే ఏ పెట్టుకో,
బి పెట్టుకో ఎమ్మడి వెళ్ళిపో వెళ్ళి వెళ్ళి సినిమా టికెట్ తెచ్చుకుంటారు చూడమ్మ, వెళ్ళి అంగా టికెట్ ఇచ్చేస్తారు, ఇక 200 ఇంకా టికెట్ ఇచ్చేస్తాడు కదా, అలా అంటూ టికెట్ తెచ్చుకో, అట్లా వెళ్ళడం టికెట్ తెచ్చుకోండి ఈ న్యూమరాలజిస్టుల దగ్గర. ఒక్కసారి నేను అనేది ఏంటంటే, నేను మైత్రివనంలో 5వ ఫ్లోర్లో నా ఆఫీస్ అమ్మ, ఆ అపార్ట్మెంట్ ముందు రోడ్డు ఉండేదిగా, రోడ్డు మీద నుంచి ఉండడానికి ఎవరు చార్జ్ చేయరుగా, అక్కడ నిలబడి ఒకవేళ ఎవరైనా వస్తున్న వాళ్ళు నా దగ్గర చెప్పించుకొని వస్తున్న వాళ్ళని ఆపి, ఏమండి ఆయన దగ్గరికి వెళ్ళారు కదా బాగా చెప్పాడంటే, వేస్ట్గా ఏంటండి ఏందండి ఎల్లంగాల కాగితం ఇచ్చాడండి అంటే, మీరు అటు నుంచి అటు వెళ్ళిపోవచ్చుగా, మీ డబ్బులు సేవ్ అవుతాయి, మీ టైం సేవ్ అవుతుందిగా. అలా కాకుండా ఏం మనిషి అసలు జరిగింది మొత్తం చెప్పాడేస్తున్నాడండి, అసలు ఆయనకి ఎలా తెలుసు నేను ఇల్లు కొన్నాను, మొన్న ఏప్రిల్ ఇల్లు కొన్నాను అని చెప్పాడండి, నీకు 3 ఇళ్ళు ఉన్నాయని చెప్పాడండి, నువ్వు ఫలానా అండి అని చెప్పాడండి, నీకు ప్రమోషన్ ఎప్పుడు వచ్చిందో చెప్పాడు, ప్రతి విషయం చెబుతున్నాడండి అంటే ఎస్ ఏమో చూసొద్దా అని చెప్పి నువ్వు రావచ్చుగా. అనవసరం డబ్బులు వేస్ట్ చేసుకోకుండా, రోడ్డు మీద డబ్బులు ఎవరికి ఇవ్వక్కర్లేదు కదమ్మా, ఒక మాట ఎంక్వైరీ లేదు, వాళ్ళ చుట్టాలు ఎవరైనా చెప్పించుకుంటే, వాళ్ళకి ఏమైనా మంచి జరిగి ఉంటే మంచి జరిగింది అని చెప్పి చెప్పించుకోవాలి. ఏమీ లేకుండా ఎందుకమ్మా నీకు అనవసరంగా డబ్బులు వేలు వేలు దండగా, కష్టపడిన డబ్బులు కదమ్మా. ఇంకొక విషయం తెలుసా, ఈ చెప్పించుకునే వాళ్ళందరూ ఆల్మోస్ట్ మిడిల్ క్లాస్ పీపుల్ అమ్మా, వేలు వేలు హ్యాండ్ తెస్తారమ్మా, కష్టపడి వచ్చిన వాళ్ళు, ఒకళ్ళు వాళ్ళు చెప్తుంటే బాధ అసలు అల్లాడిపోతాం అన్నమాట. మరి ఆ స్థాయిలో ఉన్నోళ్ళు వీళ్ళందరూ వెళ్ళి ఎల్లంగానే బి అసలు న్యూమరాలజిస్ట్ని కలవటం అంత ఇది ఇంకోటి లేదమ్మా. ఆస్ట్రాలజీ చూడాలి, న్యూమరాలజీ చూడాలి, దాంతో లింక్ చేయాలి, పామిస్ట్రీ చూడాలి, గ్రాఫాలజీ చూడాలి. చాలామంది డేట్ ఆఫ్ బర్త్ ఉండదు, మరి డేట్ ఆఫ్ బర్త్ లేనప్పుడు నువ్వు దేని బేస్ అయ్యి న్యూమరాలజీ కరెక్షన్ చేస్తావు. దీనిలో 9 గ్రహాలు ఉంటాయమ్మా, దానిలో 9 గ్రహాలు ఉంటాయి ఆస్ట్రాలజీలో, న్యూమరాలజీలో 9 నంబర్లు ఉంటాయి, ఇక్కడ 9 గ్రహాలు ఉంటాయి, ఫేస్లో 9 గ్రహాలు ఉంటాయి, అన్నింటిలో 9 గ్రహాలు, దాని మీదే బేస్ అయ్యి మనిషి నడవాలా. ఈ చెవు 7 సంవత్సరాలు పనిచేసిద్దమ్మా, ఈ చెవు 7 సంవత్సరాలు అలా చూడంగానే నీకు సింగిల్ ప్యారెంటా డబుల్ ప్యారెంటా చెప్పేయచ్చమ్మా, నువ్వు చదువులో ఎక్కడ ఇబ్బంది పడ్డావో చెప్పేయచ్చమ్మా. ఒక అద్భుతమైన సబ్జెక్ట్స్ ఇవన్నీ. దీనికి రానివాడు ఏమంటాడంటే, మాటకు ముందు ఆహా చేయి చూస్తావా, కాలు కూడా చూస్తావా, మోకాలు చూస్తావా అని విమర్శలు. ఏదో ఒకటి అమ్మా, ఏదో ఒక విధంగా ఏది చూసైనా నీకంటూ మంచి చేయాలి. ఇలాంటి మందిని చూస్తూనే చాలా మంది లైఫ్ ని మీరు చేంజ్ చేశారు కదా, 15 ఇయర్స్ గా చాలా అంటే వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు. సో ఇలా ఈ శాస్త్రాలన్నిటి ద్వారా చెప్పే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కలవండి, దయచేసి నన్ను కలవమని నేను అంటం లేదు, మీరు కలిసే ముందు ఎంక్వైరీ చేసుకొని ఒక మంచి వ్యక్తిని కలవండి. నా దగ్గరికి వచ్చేటప్పుడు కూడా అరే ఈయన టీవీలో బలి చెబుతున్నాడు, 100 చెబుతామమ్మా టీవీలో అని డైరెక్ట్ పరిగెత్తుకుని రావద్దు, ఎంక్వైరీ చేయాలి ఈయన బాగా చెబుతాడా లేదా, మన వాళ్ళు ఎవరైనా చెప్పించుకున్నారా లేదా, లేదా నేను అన్నాగా ఆఫీస్ కింద నుంచొని చెప్పించుకున్నాడు అడిగితే అయిపోయా. అస్సలు ఆ విధంగా చేసుకుంటే మంచి నేమ్ పెట్టి మంచి చేసుకుంటే అంతా బాగుంటుందమ్మా. నమస్తే. రైట్ సార్, థ్యాంక్ యూ.